హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కోట్ కలర్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అన్నది చూద్దాం. ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇదే విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియో వాచ్ చేయండి. అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, కొంచెం స్లోగా చెప్పండి, కొంచెం అర్థం అవ్వట్లేదు అన్నారని కొంచెం విడమర్చి చెప్పాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎడిటింగ్ లో కట్ చేయకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇదే విధంగా మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు వీడియో వాచ్ చేయండి. అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంతే పర్ఫెక్ట్ గా వస్తుంది ఫిట్టింగ్, మన దగ్గర ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళు. ఎవరైనా కావాల్సి ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనం మొత్తం తయారైపోయింది కాలర్తో సహా. ఇంకా మీకు హ్యాండ్స్ వేయడం, కింద ముక్కలు తిప్పడం ఇవన్నీ చూపించను. ఆల్రెడీ ఇప్పటికే చాలా లెంత్ అయిపోతుంది వీడియో. ఒకవేళ మీరు అవి కూడా మీరు చూడాలనుకుంటే కానీ మన పాత వీడియోస్ లింకులు కింద పెడతాను. స్టిచ్చింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో స్టిచ్చింగ్ గట్టా పెడతాను, అవి చూడండి. ఇంకా హ్యాండ్స్ కింద ముక్కలు తిప్పేసి, జస్ట్ ఏం లేదు, కింద ముక్కలు తిప్పడం, హ్యాండ్స్ వేయడమే, అవన్నీ చేసి మీకు బొమ్మకి వేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో కటింగ్ చూశారు కదా, ఈ వీడియోలో మనం స్టిచ్చింగ్ చూద్దాం. దీన్ని కోట్ నెక్ బ్లౌజ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. కోట్ నెక్ అండ్ సఫారీ నెక్ కూడా అంటారు దీన్ని. దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ నేను కట్ చేసింది లైనింగ్కి అటాచ్ చేసుకున్నాను. మీకు తెలుసు కదా నేను గొమ్మతో అటాచ్ చేసుకుంటాను, అలాగే గొమ్మతో అటాచ్ చేసాను. ఇది మనం ఏ నెక్కకైనా ఎలా పెట్టాలన్నది ఒక్కొక్క నెక్కకు ఒకలాగా పెట్టవలసి వస్తుంది. కాలర్ నెక్స్ ఎలా కుట్టుకోవచ్చు అన్నాను కదా, ఒక ప్యాటర్న్ తగ్గొట్టుకొని దానికోసమని నేను నెక్క తగ్గొట్టలేదు. నేను ఇప్పుడు దీనికి కోట్ నెక్కకి సూట్ అయ్యేలాగా కాలర్ తగ్గొడతాను, అది ఎలాగో చూడండి. అలాగే సైడ్ పీసులు కూడా అటాచ్ చేసుకున్నాను లైనింగ్కి ఒరిజినల్కి. లైనింగ్కి దీనికి కలర్ తేడా ఉంది ఏంటని అనుకోకండి, ఎందుకంటే ఇది ఎలాగే డమ్మీ కదా, నా దగ్గర వేస్ట్ లైనింగ్ ఉంటే అది వేసాను. అలాగే బ్యాక్ కూడా అటాచ్ చేసాను, బ్యాక్ కూడా లైనింగ్ అటాచ్ చేసుకున్నాను గొమ్ముతోటే. గొమ్ముతో అటాచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. అలాగే మీరు ఈ కొత్తగా చూసే వాళ్ళు అయితే కానీ, మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కానీ గొమ్ముతో ఎలా అంటించుకోవాలో ఒక ఐడియా లేకపోతే కనుక కింద వీడియో లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో కానీ ఐకాన్లో కానీ. ఫస్ట్ ఫ్రంట్లు తయారు చేసుకుంటాను. ఈ ఫ్రంట్లతోటి ఫస్ట్ ఫ్రంట్లు తీసుకొని ఫ్రంట్లు తయారు చేస్తాను. చెప్పాను కదా మీకు ఈ నెక్ ఎలా కట్ చేసుకోవాలన్నది, కట్ చేసి చూపిస్తాను చూడండి. నార్మల్ క్లోజ్డ్ కాలర్ నెక్ అయితే కనుక ఇలా తగ్గొట్టేసుకుంటే సరిపోతుంది. ఇది అలా కాదు కదా, కోట్ కలర్ కాబట్టి దీనికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 4 ఇంచులు పెడుతున్నాను, 4 ఇంచులు పెట్టుకొని చూడండి 4 ఇంచులు డ్రాయింగ్ వేసాను. దీన్ని ఏం చేయాలంటే లైట్గా, అంటే ఇది ఇలా రౌండ్ తిప్పాము కదా, ఇది అలా కాకుండా జస్ట్ అలా తిప్పుకోండి, అలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా నేను కట్ చేసేస్తున్నాను, కట్ చేసి దీన్ని క్యాన్వాస్ తీసుకోండి. మీకు అర్థమైంది కదా, ఇలా తీసుకున్నాను చూడండి. ఇప్పుడు దీనికి క్యాన్వాస్ తగ్గొట్టాను, మనకి రెండు ఫ్రంట్లకి కావాలి కాబట్టి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఒక ఫ్రంట్ తీసి పక్కన పెట్టండి చూడండి, ఇక్కడ సమానంగా పెట్టేశాను, ఇక్కడ సమానంగా పెట్టేశాను, పెట్టేసి ఇది కూడా సమానంగా తగ్గట్టండి. తగ్గొట్టేసాం కదా, అలాగే ఇక్కడ కూడా. ఇప్పుడు ఏం చేస్తామండి, మనకి ఎంత వెళ్ళడం అవసరం లేదు, మనకి ఎంత కావాలో అంత ఉంచుకోండి. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ పెట్టుకోండి, ఇక్కడ కూడా, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోండి. ఇలా క్రాస్గా కిందకు వచ్చేటప్పటికి ఎక్కువ అవసరం లేదు, అలా క్రాస్గా తీసుకోండి సరిపోతుంది. ఈ పక్కన పెట్టేసుకోండి, ఒకసారి ఫ్రంట్ మీద పెట్టి చూపిస్తాను. ఆడు ఇలా కింద నుంచి చూసారా, ఇదే విధంగా తీసుకుంటే సరిపోతుంది క్యాన్వాస్. ఇక్కడ వారి కొట్టేసుకోవాలి, ఇక్కడ ఇలా తీసుకొని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెడతాం, అలాగే ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు పెడతాం. మనకి కోట్ కాలర్కి జస్ట్ 1.5 ఇంచున్నర పెట్టుకొని
జస్ట్ ఒక పావు ఇంచ్ చప్పున తీసేయాలి. ఎక్స్ట్రా ఉన్నది నేను తీసేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం కాలర్ పడతాం ఖర్చు, కాలర్ ఖర్చు పెట్టేటప్పుడు దళసరి అయిపోద్ది, తీసుకోవాలి. ఇది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, చూసి నేర్చుకోండి. ఎందుకంటే అందరూ ఇదంతా లోడింగ్ చేసి కాలర్ వేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్గా ఉంటుంది, మనం ఈ కాంతి లెక్క కుట్టి తిరిగేస్తాం, ఇదొక ఖర్చు వదిలేస్తాం అన్నమాట. ఒకసారి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఈ ఐరన్ బాక్స్ మీద అంటించుకొని మీకు చూపిస్తాను చూడండి. అలాగే మనం నెక్ డీపు, ఇది వీ షేప్లో వస్తుంది కదా, నెక్ డీపు వీ షేప్లో చూసుకొని కరెక్ట్గా ఒక 8 ఇంచులకి 8 ఇంచులకి మార్క్ పెట్టుకుంటే కరెక్ట్గా అక్కడికే ఇలా ఫోల్డ్ చేస్తాం అన్నమాట. దీన్ని అలా ఫోల్డింగ్ వస్తుంది, జస్ట్ అలా ఫోల్డింగ్ వస్తుంది, మీకు చూపిస్తాను. కరెక్ట్గా 8 ఇంచుల కాడికి ఒక మార్క్ పెట్టుకోండి, ఇలా కాడలు పెట్టుకో. ఇక్కడ నుంచే ఊక్స్ పెట్టి తాడు పెట్టి వస్తుంది. ఇంకా అర్థమైందా మీకు? నేను చూపిస్తాను చూడండి, ఇది అంటించుకొని వస్తాను ఐరన్ బాక్స్ మీద. ఇది దేని మీద అంటించాలి అనుకుంటున్నారు, కన్ఫ్యూజ్ పడకండి. మనం ఒరిజినల్ క్లాత్ మీదే అంటించుకోవాలి. మనం ఏదైతే బ్లౌజ్ కుట్టుకుంటామో ఆ క్లాత్కి అంటించుకోవాలి, లైనింగ్ కానీ అంటించుకోకూడదు. చూడండి రెండు పక్కలు కూడా మడిచి కుట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందాక ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్యాన్వాస్ తీసాం కదా, ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి మనం ఈ క్లాత్ని తగ్గొట్టుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఇది కొచ్చుకోమంట, అందుకని 1/2 ఇంచ్ ఉంచాలి. ఇది అది క్యాన్వాస్ కూడా ఉంచేయచ్చు, కాకపోతే దళసర అయిపోతుంది. ఇలా చేస్తే దళసర అవ్వదన్నమాట. ఓకేనా? ఈ రెండు ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కాటలు కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్లుగా ఎలా తయారవుతుందో చూద్దాం. చూడండి నేను చూపించిన విధంగా ఇలా సమానంగా పెట్టుకోండి. ఓకే, సమానంగా ఇక్కడ నెక్ వరకు. మీకు కెమెరాలో చూపించడానికి కొంచెం ఫుల్గా పట్టలేదు, సమానంగా పెట్టుకొని ఇక్కడ నుంచి కరెక్ట్గా 1/2 ఇంచ్ పట్టుకోండి. కరెక్ట్గా ఈ కుట్టు వరకు వచ్చేయండి. అక్కడ అలా కరెక్ట్గా చూడండి, మీకు ఈ పాయింట్లో కుట్టేశాను, అక్కడ కనపడుతుందో లేదని ఇక్కడ చూపిస్తున్నాను. కరెక్ట్గా ఈ పాయింట్లో కుట్టేశాను. పాయింట్లో కుట్టేసి మళ్ళీ ఇలా వచ్చాను, ఇక్కడ వచ్చిన దాకా. ఓకే, మీకు మొత్తం 0.2 మొత్తం అంతా 1/2 ఇంచ్ కుట్టేశాను. ఇదంతా వేయలేదు, గమనించండి, ఇదంతా వేయలేదు. మనం క్యాన్వాస్ ఎక్కడైతే కట్ చేసామో అక్కడ వేయలేదు, ఇలా వచ్చి ఇలా వేసాను. ఇప్పుడు దీనికి జస్ట్ వీ షేప్లో కాట్ పెట్టండి, కుట్టి తగ్గకూడదు. కాట్ పెట్టి ఏం చేస్తారంటే, దీన్ని ఇలా పట్టుకొని జస్ట్ అలా తగ్గొట్టి చూడండి, ఇలా ట్రయాంగిల్ టైప్ తగ్గొట్టాను. ఇంకా కొంచెం తీయచ్చు, తీసాం కదా. తీసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇలా ఫోల్డ్ చేసి ఇలా, సారీ, కుట్టుగాడికి మనం ఎక్కడైతే కుట్టేసామో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ ఇలా నొక్కి ఇలా తిప్పాను. తిప్పితే కరెక్ట్గా 1/2 వస్తుంది. 1/2 వచ్చిన తర్వాత కొంచెం పక్కకి ఇలా గీసుకొని అంతే ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలి. కుట్టేసేస్తున్నాను, ఇదంతా కుట్టేసుకోండి. ఓకే, మీకు అర్థమైంది కదా? చూడండి ఇదే విధంగా వస్తుంది, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నెక్ వేస్తాం అన్నమాట. ఓకేనా? షోల్డర్ కింద నెక్ వేస్తాం. ఇది మనం 8 ఇంచులకి మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ అక్కడికి రెండు కలిపి ఒక మార్క్ పెట్టుకుంటే జస్ట్ ఇక్కడికి ఫోల్డ్ చేస్తాం అంతే. అంతే ఇలా వస్తుంది వి షేప్. మనం దీన్ని ఇంకా కావాలంటే 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు, కానీ అంత బాగోదు, అందం ఉండదు. కరెక్ట్గా ఇక్కడ పెట్టుకుంటే ఇది ఇలా వస్తుంది, సరిపోతుంది. ఓకేనా? ఇంతే లెక్క. అలాగే ఇంకోటి కూడా వేస్తాను చూడండి, సేమ్ మీకు రెండు ఇలా వస్తుంది. కాలర్ వేసిన తర్వాత మీకు సేమ్ చూడండి, రెండు కొద్దిగా ఐరన్ చేసుకుంటే మీకు ఎలా పడి ఉంటాయి, రెండు కూడా మీకు ఇలా కాలర్ వేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా వస్తుంది. బ్యాక్ ఎడ చేద్దాం, అయిపోయింది. ఫ్రంట్ లెంతే సేమ్, ఫ్రంట్ లెంతే.
ఇప్పుడు షోల్డర్ చేస్తున్నాను చూడండి. షోల్డర్ కింద కొంచెం బ్యాక్ సైడ్ పెట్టి కీరుకోండి. షోల్డర్ తీసాం కదా, ఇప్పుడు దీన్ని ఇది ఎంత వచ్చిందో కొలుచుకొని మనం కోలా తీసుకోవాలి. ఒకసారి చూడండి, మనం ఇక్కడ ఇంచున్నర నుంచి మొదలెట్టాం కదా, అక్కడి నుంచి కొలుచుకోవాలి కరెక్ట్గా. కరెక్ట్గా 6.5 వచ్చింది, కనపడుతుంది కదా. ఇలా డబల్ పెట్టుకొని కొలిస్తే 6.5 వచ్చింది. 6.5, 6.5, 13. మనం 13 కోల తీసుకుందాం. ఇప్పుడు ఎలా కట్ చేయాలని చూపిస్తాను చూడండి. ఒక 30కి ఇలా డ్రాయింగ్ వేసుకోండి కరెక్ట్గా, 30 ఇంచ్. ఇక్కడ నుంచి మనం 13 పెట్టుకోండి, 14 పెట్టండి, ఒక 1/2 ఇంచ్ పెంచండి. ఇక్కడ 13 ఇట్టాం, ఇక్కడ 14 ఇట్టాం, ఇలా క్రాస్గా కొట్టండి. కనపడుతుందా మీకు? క్రాస్గా కొట్టండి. క్రాస్గా కొట్టిన తర్వాత ఇక్కడ 2.5 పెట్టండి, సరిపోతుంది. ఇక్కడ నుంచి దీన్ని ఇలా తీసిరండి క్రాస్గా, అంతే. ఇక్కడ పోతకు ముడించలేకపోతే సరిపోతుంది, ఎక్కువ కల అంతే. ఇక్కడ సెంటర్ పార్ట్ చూడండి, మీకు కనపడుతుంది లేదు, ఇది సఫారీ కాలర్ అంటారు, అది నెక్స్ట్ ఏమో కోట్ కాలర్ కూడా అంటారు. దీన్ని మనకి కరెక్ట్గా మళ్ళీ 6.5 వచ్చిందో లేదో చూసుకోండి. కరెక్ట్గా 6.5 వచ్చింది, గమనించుకోండి. ఇక్కడ 2.5 ఇట్టాం మనం, సరిపోతుంది. ఇక్కడేమో పావు తక్కువ 3 ఇంచులు పెట్టాం. దీన్ని అంటించుకొని అప్పుడు మీకు ఎలా తయారు చేయాలని చూపిస్తాను చూడండి. నేను అంటించేసాను ఈ వార్నే, ఇలా కినారి కుట్టేసుకోండి, అంటే ఒడ్డే వార్నే. పావు ఇంచు ఖర్చు చూడండి, తగ్గొట్టేసుకోండి, ఇది ఇంత మంచి అవసరం లేదు. ఇప్పుడు అడుగు ఇంకొక పాట్ సేమ్ ఇలాగే తీసుకొని అడుగును పెట్టుకొని దీన్ని తయారు చేసుకోవడం కొంచెం పని కింద ఉంటుంది. చిన్న ట్రిక్ ఇక్కడ ఒకటి ఉపయోగించాలి, మనం పూర్తిగా క్లోజ్ చేసేస్తారు అందరూ, అలా కాకుండా ఒక కుట్టువాస్ వదిలేయాలి. ఇక్కడ జస్ట్ మనం ఏదైతే కెనర్ వేసామో అలా క్లోజ్ చేయకుండా జస్ట్ ఇలా ఓపెన్ అయ్యేలాగా ఉంచుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి కుట్టున్నాం, కుట్టువాస్ వదిలేసి స్టార్ట్ చేస్తాను, మీకు పుట్టిన చూపిస్తాను. ఇక్కడ కూడా ఈ పాయింట్ నీట్గా రావాలంటే ఇలా దారం ఒకటి తీసుకొని చూడండి, ఇలాగా 2 మడతలు వేసుకొని, రెండు దారాలు, రెండు దారాలు వేసుకొని మనం సూది పై ఉంచుకోవాలి. ఆ పాయింట్ దగ్గర కరెక్ట్గా దింపి లోపల కంట పెట్టుకోవాలి దారం. ఇంకో కుట్టు ఉందనగా ఈ పని చేయాలి, ఆ పాయింట్ కాడికి ఇంకో కుట్టు ఉందనగా ఈ ఇలాగా దారాలు పెట్టుకుంటే మనకి తిరగేసుకున్నప్పుడు చాలా ఫ్రీగా వచ్చేది. చూడండి, నేను ఇలా 4 2 దారాలు కలిపితే 4 అయింది. ఇలా 4 దారాలు మనకి టైట్గా లాగుతుంటే పట్టుకొని చూసారా, సూది మధ్యలో పెట్టాను మనం నెట్టుకు వచ్చి దాన్ని ఇలా తీసుకొని ఇలా లేపి దీని కింద నుంచి ఇలా పెట్టుకోండి. సేమ్ ఇక్కడ కూడా అదే ఫార్ములా, ఒక కుట్టువాసి ఉంచడం, దారం తీసుకోవడం, సూది లేపడం, ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని పాదం లేపుకొని లోపల గంట పెట్టుకోవాలి. సూది దింపుకొని చూడండి పట్టుకుందా లేదా ఇలా టెస్ట్ చేయాలి. ఇలా టెస్ట్ అయితే మనం పట్టుకుందని అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఇలాగ ఇది ఫ్రంట్ పవర్ పైకి ఎత్తి ఇలా లోపల పెట్టుకోవాలి. మళ్ళీ దీని మధ్యలో పడిపోకూడదు, ఇలా లోపల గంట పెట్టుకోవాలి. ఇక్కడ ఎలా లూజ్ వచ్చేస్తుంది, అలా లూజ్ రాకుండా ఇలా టైట్గా లాగి పట్టుకోవాలి, లేదంటే అడుగు పాటు లూజ్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక పావు ఇంచు కూర్చుంచి తగ్గొట్టేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ కరెక్ట్గా చూడండి, ఇది పూర్తిగా కుట్టేయలేదు నేను, జస్ట్ ఒక కుట్టు వాసి వదిలేను. ఇలా పూర్తిగా కుట్టేస్తే క్లోజ్ అయిపోద్ది, రెండు పక్కలు కూడా అలాగే వదిలేను చూడండి. ఇలా వేయడం వల్ల మనం కాలర్ ఎక్కించుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇలా ఒక కుట్టు వాసి వదిలేయాలి. ఓకేనా, అర్థం కనపడింది అనుకుంటున్నాను. ఒకసారి ఇది దీనికి కూడా ఒక పావు ఇంచు ఖర్చు నుంచి తీసేస్తున్నాను. ఇలా
నొక్కోవడం, జస్ట్ మనం దారం పెట్టడం వల్ల ఈ పాయింట్ ఉత్తిన వచ్చేస్తాయి ఇలాగ. అంతే, లాక్కుంటూ వచ్చేస్తుంది నీట్గా ఇలా కీరుకొని. అంతే, కీరుకోవడం, ఇది పావు నుంచి పచ్చి మాత్రమే ఉంచుకోవడం, కొద్దు. ఇప్పుడు దీనికి సెంటర్ కాట్ పెట్టుకోండి, ఇలా ఇలా సెంటర్ కాట్ పెట్టుకొని ఇప్పుడు ఒకసారి బాడీకి ఎక్కించేద్దాం. చూడండి, కరెక్ట్ ఇక్కడ మనం పావించు కచ్చు వదులుకున్నాం, ఇదే పావించు ఇక్కడ కూడా వదులుకున్నాం. కరెక్ట్గా అదే పాయింట్లో కూర్చోబెట్టుకొని ఈ కాటు సెంటర్ కాటు, ఇక్కడ ఒక సెంటర్ కాటు పెట్టుకోవాలి బ్యాక్ సైడ్. చూడండి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, ఫోల్డ్ చేశాను కదా, ఇక్కడ ఒక సెంటర్ కాటు పెట్టుకోండి. ఓకేనా, మీకు కనపడడం కోసం మార్క్ పెడుతున్నాను, అలాగే దీనికి కూడా మార్క్ పెడుతున్నాను. సెంటర్ ఈ రెండు మ్యాచ్ అవ్వాలి, ఇక్కడ ఇది ఎక్స్ట్రా రాకుండా చూసుకోవాలి. నేను ఎక్కిస్తాను చూడండి, ఇందాక మీకు ఇక్కడ వదులుకోవడం వల్ల ఏంటి లాభం అంటే దీన్ని ఇలా వెనక మడుచుకొని కరెక్ట్గా అక్కడ పాయింట్లో పుట్టేసుకోవడానికి కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. చూడండి ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా అటాచ్ చేసాం. సేమ్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొచ్చా పక్క పెట్టుకొని ఒకసారి కీరుకోవాలి అలాగ. ఈ కొచ్చు బయటికి రాకుండా అలా పెట్టుకోండి, అలా పెట్టుకొని స్టార్ట్ చేసి ఇక్కడ కుట్టు కనపడకంట జస్ట్ అలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి అయిపోయింది మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం అంతా అయిపోయింది, మీకు ఐరన్ కొట్టి చూపిస్తాను కరెక్ట్గా ఎలా కూర్చుంది అన్నది, అలాగే బొమ్మకు కూడా వేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం జస్ట్ ఊక్స్ తాళ్ళు పట్టి ఓటి పెట్టుకుంటే సరిపోతుంది, అంటే కాజా పట్టి ఓటి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ దీనికి ఒకదానికి కాజా పట్టి పెట్టి చూపిస్తాను, చూపించి మీ ఈ ఫ్రంట్లో కూడా అతికేస్తాను. చూడండి ఒక 3 ఇంచులు వెళ్ళాడు తీసుకొని ఇక్కడ పైన కొంచెం లోడింగ్ చేయండి, ఓ పక్కన ఓ పావు నుంచి వదిలేయండి. వదిలేసి దాన్ని ఇలా తిరిగేసుకోండి. ఓకే, తిరిగేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పెట్టాం కదా దీన్ని ఇలా మడుచుకుంటాను. మడిచి కుట్టారు కదా, ఇక్కడ అప్పుడు మనం ఆల్రెడీ 8 ఇంచెస్కి ఆనోల్ పెట్టుకున్నాం కదా, ఈ ఆనోల్ కాడ అలా పెట్టుకొని తాళ్ళు పెట్టి కాజా పెట్టి ఎక్కించుకోవడం చాలా సింపుల్ ఇది. నేను లైనింగ్ పెట్టలేదు, ఇదేదో డమ్మీ కదా అని. మీరైతే లైనింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి, అంతే, ఎంత నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎలా ఉందో ఇలాగే ఉంటుంది. ఇఫై అయిపోయింది, ఇప్పుడు ఈ అతికేద్దాం సైడ్ పీస్లు అతికే. మనం ఆల్రెడీ కాటన్ పెట్టుకుంటాం కదా, అవి తీసుకొని అటాచ్ చేసుకోండి.
చూడండి సమానంగా సరిపోయింది, ఏమాత్రం హెచ్చు తగ్గులు రాలేదు కదా. అలాగే ఆ ప్రింట కూడా అతికండి. చూడండి మనం మొత్తం తయారైపోయింది కాలర్తో సహా. ఇంకా మీకు హ్యాండ్ చేయడం, కింద ముక్కలు తిప్పడం ఇవన్నీ చూపించను. ఆల్రెడీ ఇప్పటికే చాలా లెంత్ అయిపోతుంది వీడియో. ఒకవేళ మీరు అవి కూడా మీరు చూడాలనుకుంటే కానీ మన పాత వీడియోస్ లింకులు కింద పెడతాను, స్టిచ్చింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో స్టిచ్చింగ్ గట్టా పెడతాను, అవి చూడండి. ఇంకా హ్యాండ్స్ కింద ముక్కలు తిప్పేసి జస్ట్ ఏం లేదు, కింద ముక్కలు తిప్పడం హ్యాండ్ చేయడమే, అవన్నీ చేసి మీకు బొమ్మకేసి చూపిస్తాను.